అనేక కార్యక్రమాలు విద్యా దీవెన గాని వసతి దీవెన గాని రెండే కాకుండా దక్ష విద్యారంగం మీద జగన్మోహన్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కార్యక్రమాలు విద్యారంగానికి ఏర్పాటు చేసి ఉన్నారు ఈ సంస్కరణలు కొత్త కొత్త మార్గాలు ఇవన్నీ కూడా మన యువతకు చాలా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తా ఉన్నారు అధ్యక్ష ఒకటే మీకు మీ దృష్టికి ముఖ్యంగా బీదవాళ్ళ అధ్యక్ష ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ పేదవాళ్ళగా ఉండే ఓసీలు కానీ అధ్యక్ష పై చదువులకి ఓ ఎంబీబీఎస్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి అటువంటి విద్య చదవాలంటే అధ్యక్ష డబ్బులు లేక చాలామంది సీట్లు వచ్చినా కూడా చదవలేక మానేసినటువంటి చాలామంది ఉంది అధ్యక్ష ఇటువంటి వాటిని గుర్తించే రాజశేఖర్ రెడ్డి గారు మరి ఫీజు రీఎంబర్స్మెంట్ అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష దీన్ని మన ముఖ్యమంత్రి గారు చాలా పక్కడ్బందీగా ప్రతి ఒక్క వర్గానికి ఉపయోగపడే మాదిరిగా చేసుకుంటూ పోతుంది అధ్యక్ష దీనివల్ల ఎంతోమంది ఉన్నత విద్యను అభ్యసించి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ సమాజ అభివృద్ధికి పాటు పడుతూ ఉన్నారు అనేది మాత్రం వాస్తవం అధ్యక్ష మేము అధ్యక్ష ఒక చిన్న విషయం అధ్యక్ష మేము చదువుకునే రోజుల్లో అంటే నేను ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పుడు 1972 అధ్యక్ష అంటే 52 సంవత్సరాల కిందట 1972లో ఎంబీబీఎస్ చేరితే చాలామంది నాతో కూడా ఎంబీబీఎస్ చేరిన ఎస్సీ విద్యార్థులు ఎస్టీ విద్యార్థులు మధ్యలోనే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ లేక విద్యార్థి అటువంటి లేక మధ్యలోనే చదువు మానేసి వెళ్ళిపోయింది అధ్యక్ష అంటే అప్పట్లో ఇవన్నీ లేవు అధ్యక్ష పాతకాలంలో ఈ వివిధ వర్గాల వాళ్ళకి ఉన్నత విద్య చదవడానికి లేకుండా అంటే 50 ఏళ్ళ కిందట మాట అధ్యక్ష అంత కష్టంగా ఉండేది కానీ ఈరోజు ప్రతి ఒక్క బీదవాడికి అన్ని విధాలుగా గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ సహాయపడుతుంది అధ్యక్ష పోయిన గత సంవత్సరం అధ్యక్ష గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడుతున్న ఫీజు రీఎంబర్స్ని సరిగా అమలు చేయక వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన తర్వాత ఆ బకాయిల్ని మన ముఖ్యమంత్రి గారు వచ్చి తీర్చిన మాట వాస్తవం కాదా అని తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డబ్బులంతా మొత్తం తీసుకొని పోయి కాలేజ్ మేనేజ్మెంట్కు కట్టబెట్టి కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు తీసుకొని తిని దాంతోపాటు విద్యార్థుల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసుకొని అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం అట్లు కాదు ఈ డబ్బులంతా కూడా నేను తల్లి అకౌంట్లో వేస్తాను తల్లిదండ్రులు పోయి కట్టి ఫీజు కట్టి కాలేజీకి కట్టాలని ఒక మంచి నిర్ణయం అధ్యక్ష దీన్ని ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో స్వాగతిస్తూ ఉంది అధ్యక్ష ఇదే విధంగా అధ్యక్ష దీంతో పాటు మీ అందరికీ తెలుసు ఎన్ని అధ్యక్ష ఎన్ని సంస్థలు అధ్యక్ష అమ్మ ఒడి కానీ నాడు నేడు కానీ విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుక గోరు ముద్ద సిలబస్లో మార్పులు స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ డిజిటల్ లెర్నింగ్స్ రూమ్స్ తర్వాత ట్యాబ్స్ తర్వాత అధ్యక్ష బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ప్రతి మండలానికి కాలేజ్ ఈ విధంగా అధ్యక్ష ఎడ్యుకేషన్లో ఇన్ని సంస్కరణలు ఎడ్యుకేషన్ కోసం ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం మునుపు ఎన్నడూ మనం చూడలేదు అధ్యక్ష ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి విద్య పట్ల బీదవాళ్ళ పట్ల ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఓసీల్లో బీదవాళ్ళ పట్ల ఉన్నత విద్య చదవాలి అని ఇంత ఆతృత కనబరిచినటువంటి ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా మేము నమస్కారం తెలియజేస్తూ ఈ సంస్కరణలు ఇదే విధంగా కొనసాగాలని బీదవాళ్లకు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాన్ని ఇట్లాగనే కంటిన్యూ చేయమని కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష